యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వచనము. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. 2వ వచనము, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్య జీవము అనుగ్రహించునట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి. 3వ వచనము, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. 4వ వచనము, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. 5వ వచనము, తండ్రి లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. 6వ వచనము, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొనియున్నారు. 7వ వచనము, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను, వారా మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక. 8వ వచనము, నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగియున్నారు. 9వ వచనము, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి యున్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. 10వ వచనము, నావన్నీయు నీవి, నీవియు నావి, వారియందు నేను మహిమపరచబడి యున్నాను. 11వ వచనము, నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి మనకు ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. 12వ వచనము, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. 13వ వచనము, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. 14వ వచనము, వారికి నీ వాక్యమిచ్చియున్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారుగనుక లోకము వారిని ద్వేషించును. 15వ వచనము, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. 16వ వచనము, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. 17వ వచనము, సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. 18వ వచనము, నీవు నన్ను లోకమునకు
పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. 19వ వచనము, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడునట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. 20వ వచనము మరియు 21వ వచనము, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమై ఉండవలనని వాని కొరకును ప్రార్థించుచున్నాను. 22వ వచనము, మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. 23వ వచనము, వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. 24వ వచనము, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి. 25వ వచనము, నీతి స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగియున్నారు. 26వ వచనము, నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును నేను వారియందు ఉండునట్లును వారికి నా నామమును తెలియజేసితిని. ఇంకను తెలియజేసదనని చెప్పెను.